అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు సరస్వతి. సరస్వతి అమ్మ, ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అమ్మ. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ జమ్మల మడుగులో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీ అభిప్రాయం? ఏమీ తెలియదు. మీకు ఓటు హక్కు ఉందా? మరి ఏ పార్టీకి ఓటు వేస్తారు? నేను తెలియదున్నా, నా ఇష్టం, అది ఎప్పుడు చెప్పాను నేను. సరే, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలియదున్నా. మీ పేరు? షేక్ రహీం. రహీం గారు, 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవబోతుందని మీ అభిప్రాయం మన జమ్మల మడుగు నియోజకవర్గంలో? టీడీపీ వస్తుంది. టీడీపీ ఎందుకన్నా టీడీపీ గెలుస్తా అనుకుంటున్నారు? ప్రభుత్వం పనితీరు బాగుంది, సంక్షేమ పథకాలు అన్నీ అమల్లో బాగున్నాయి. ఆదినారెడ్డి బాగా చేశారా? చేసినారు. మరి ఇసారి ఆదినారెడ్డి కాకుండా మన రామసుబ్బారెడ్డి గారు బరిలో దిగుతున్నారు. ఆయన ఎంపీ పోతున్నాడు, ఇక్కడ ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి ఇస్తున్నారు. సో జనాలు ఆయన విశ్వసించి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటారా? తప్పకుండా గెలిపించుకుంటా, తప్పకుండా. సో కాబోయే ముఖ్యమంత్రి? అవును, సీఎం గారే. గవర్నమెంట్ కంపం చంద్రబాబు. మంచిగా మాట్లాడినారు శేఖర్ అన్న. బ్రదర్ నమస్తే, మీ పేరు? నారప్ప. నారప్ప, జమ్మలమండ నియోజకవర్గం ఇది? జమ్మ నియోజకవర్గం. ఏం లేదు నారప్ప, ఒక 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ జమ్మలమండ నియోజకవర్గానికి ఏ పార్టీ జెండా ఎగురుతుంది అని మీ అభిప్రాయం? ఇటు టీడీపీయా, ఇటు వైసీపీయా? వైసీపీ. వైసీపీ జెండా ఎగురుతుంది అంటున్నారు, ఎందుకన్నా? వైసీపీ సుధీర్ రెడ్డియా? ఎందుకన్నా? అంటే అతను కొత్తగా వచ్చాడు కదా, ఆదినారెడ్డి ఇప్పుడు పాతోడే, కానీ అది జగన్ సైడ్ నుంచి వచ్చాడు అతను ఆదినారెడ్డి. ఇప్పుడు అక్కడ పోయాడు, ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళంతా జమ్మడులో జగన్ సైడ్ అందేవాళ్ళంతా, ప్రజలంతా జమ్మడు జగన్ వైపు. సో మీ మద్దతు వైసీపీ. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్? జగన్. సో సుధీర్ రెడ్డి కొత్త వ్యక్తి, జనాలు యాక్సెప్ట్ చేస్తారా మరి ఇక్కడ? అతను జగన్ సైడ్ ఉండాలంటే జగన్ సైడ్ ఉండాడు కాబట్టి యాక్సెప్ట్ చేశానని అనుకుంటారా నేను? అదే. ఓకే, రైట్ నారప్ప గారు, బాగా మాట్లాడారు. సాయి ప్రసన్న. సాయి ప్రసన్న గారు, ఒక 10-15 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ రానున్న ఎలక్షన్స్లో జమ్మలమండ నియోజకవర్గానికి ఏ పార్టీ గెలవబోతుందని మీ అభిప్రాయం? వైసీపీ అని అనుకుంటున్నాను. ఎందుకమ్మా వైసీపీ అనుకుంటున్నారు? అంటే జగన్కి ఎక్కువ మద్దతు ఉంది. మీ మద్దతు కూడా జగన్కేనా? జగన్. ఇక్కడ సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు, ఈ కొత్త వ్యక్తి, ఈసారి కూడా మీరు ఆయనకు ఓటేజ్ గెలిపించుకోవాలనుకుంటున్నారా? సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్. సో మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. థ్యాంక్ యూ అమ్మ, తమకు బాగా మాట్లాడారు. అన్న నమస్తే, మీ పేరు? మా పేరు బాషా, గులాం బాషా. బాషా గారు, ఒక 10-15 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ రానున్న ఎలక్షన్స్లో జమ్మల మడుగులో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీ అభిప్రాయం అన్న? తెలుగుదేశం వస్తుంది. ఎందుకన్నా తెలుగుదేశము? ముందు నుంచి అదే కాబట్టి అదే వస్తుంది. ముందు నుంచి అదే కాబట్టి. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీకి ఎంపీకి వెళ్ళిపోతున్నారు, కడప ఎంపీ. ఇప్పుడు వచ్చి రామసుబ్బారెడ్డి గారు. సో రామసుబ్బారెడ్డి చూసుకుంటారా, ఇటు సుధీరెడ్డిని చూసుకుంటారా మీరు? మేము రామసుబ్బారెడ్డి గారు చూసుకునేది, రామసుబ్బారెడ్డికే. రామసుబ్బారెడ్డి ఆయన గెలిపించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రామసుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి అతనే, చంద్రబాబు నాయుడు. ఓకే, మంచిదండి. బ్రదర్ మీ పేరు? మొహమ్మద్ ఎజ్దాన్. ఒక 10-15 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ జమ్మలమడు నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు, ఇటు వైసీపీయా ఇటు టీడీపీయా? తెలుగుదేశమే. టీడీపీ పక్క. ఎందుకన్నా టీడీపీ పక్క? టీడీపీ ఈడ రెండు వర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఒక్కటైనారు కాబట్టి వాళ్ళకే మద్దతు ఇస్తారు. కొత్త మనిషికి ఎవరు వేరు, ముందు పాత మనుషులే వాళ్ళు ఇద్దరు. అంటే వాళ్ళు బాగా అభివృద్ధి చేసినారు కదా, చాలా అభివృద్ధి చేసినారు, రోడ్లు ఏమి ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసినారు. ఇంకా రామసుబ్బారెడ్డి గారు కొత్త ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఆయనకే మద్దతు తెలుపుతారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, ఎందుకు సుధీర్ రెడ్డి కాదంటున్నారు? అంటే అతను కొత్తగా వచ్చిన కదా, దాని గురించి ఏం మాకు తెలియదు. కొత్తగా వచ్చిన వ్యక్తి అంటున్నారా? సో జనాలు ఎక్కువ టీడీపీ. టీడీపీ, రైట్. థ్యాంక్ యూ అన్న. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పక్క. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు ఖాసిం. ఖాసిం గారు, ఒక 10-15 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ జమ్మలమడు నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటారు, ఇటు టీడీపీయా ఇటు వైసీపీయా? టీడీపీ వస్తుంది. దేనికి టీడీపీ అన్న? చాలా మంచివాడు ఆదినారెడ్డి మంచివాడే, ఇక్కడ వచ్చేసి రామసుబ్బారెడ్డి మంచివాడే కాబట్టి ఇద్దరు కలిసినారు కాబట్టి మాకు బాగుంటుంది కాబట్టి గొడవలు విడవలు ఇట్టి ఏముండవు కాబట్టి మేము ఆయనే గెలిపించుకోవాలని మేము కూడా ఉండాము, ఆయనే గెలుస్తాడని కూడా మాకు నమ్మకంగా సంతోషంగా ఉన్నాము. సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి కొత్త ఆయన ట్రై చేస్తున్నాడు, ఆయన కొద్దిగా ఆయన
చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏమన్నా దేవుడు ఏమన్నా అనుకునిస్తే ఆయనకి ఆయన గురించవచ్చు. కానీ ముఖ్యంగా మటుకు గెలిచడం మటుకు రాంసుబాడి ఆదిరాయనరెడ్డి ఇద్దరు 100% గెలుస్తారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చేసి చంద్రబాబు నాయుడు ఉంటాడు. అన్నం మీ పేరు? లాలు నాయక్. నాయక్ గారు, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మీ జమ్మలమండ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? టీడీపీ పార్టీ ఇటు వైసీపీ పార్టీ? సైకిల్. దేనికి సైకిల్? అన్న ఎందుకు సైకిల్? సైకిల్ మంచివారు. రామసుబ్బ రెడ్డి మంచి సారు, ఆదినారాయణ రెడ్డి మంచి సారు, వాళ్ళిద్దరు మంచోళ్ళే. మంచోళ్ళు కాబట్టి మంచోళ్ళకే పట్టం కట్టాలి. చేసినారా అభివృద్ధి? చేసినారా అభివృద్ధి? చేసినారా? ఖచ్చితంగా చేసినా. రామసుబ్బారెడ్డి ఆదినారెడ్డి గారి మధ్య వర్గం వేరు కదన్నా, వాళ్ళు ఒకటే కూడా కలిసిపోయారు కదా ఇద్దరు కలిసిపోయి కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మాకు సిమెంట్ రోడ్లు వేసారు, ఇళ్ళు ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మాకు అన్ని సాయం చేశారు వాళ్ళు. సాయం చేశారు కాబట్టి మీరు టీడీపీ. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయనే రావాల్సింది, ఇంకా ఎవరు అవసరం లే. మీ జిల్లా వాసి అయిన జగన్మోహన్ రెడ్డి? అది అన్ని ఫ్యాక్షన్లు జరుగుతాయి ఆయన వచ్చే. అది జగన్మోహన్ రెడ్డి ఏముండదు, చంద్రబాబు నాయుడే గ్యారంటీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.